माय डियर स्टूडेंट्स जीएसटी मनम एट्ला एक्टिवेट चूद्दामा कंपनी क्रिएट तरह F11 प्रेस F11 प्रेस स्क्रीन विधा गो टू स्टैट्यूटरी एंड टैक्सेशन चूडंडि अम्मा कंपनी ओकटि सेलेक्ट चेसुकोंडि तर्वात एनेबल जीएसटी अडुगुता चूडंडि अम्मा यस अनंडि अम्मा अक्कड लाइट पड़ुतुन्नट्टुंदि चूडंडि अम्मा दानि तर्वात సెట్ ఆల్ జిఎస్టి దగ్గర ఎస్ అనండి అమ్మా అంటే మీకు స్క్రీన్ చేంజ్ అయితే చూడండి అమ్మా ఇక్కడ ఎస్ చూసారమ్మా స్టేట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అమ్మా తెలంగాణ కానీ ఏదైనా సరే ఎస్ అమ్మా ట్రేడర్ టైప్ రెగ్యులర్ ఏమ్మా నీడబడుతుందమ్మా సారీ రెగ్యులర్ నాన్న దాని తర్వాత జిఏ ఎనీ ఎస్ఎస్సి అదర్ టెరిటరీ అంటే ఎస్ అనండి నో అనండి నో ప్రాబ్లం దాంతో జిఎస్టిఐఎన్ నెంబర్ మాత్రమే ఏంటమ్మా ఇది ఒక 15-డిజిట్ నెంబర్ ఉండాలన్నమాట ఏదో ఒకటమ్మా 36 AJPP ఇక్కడ ఏదైనా ఇవ్వండి అమ్మా డి 3344 JK ZZ1 ఇట్లా 15 డిజిట్స్ ఇవ్వండి అమ్మా అది ఎర్రరే చూపిస్తుంది ఎందుకంటే మనం ఇచ్చిన నెంబర్ ఒరిజినల్ కాదు కదా అది సో ఎప్పటి నుంచి మంత్లీ రిటర్న్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి అమ్మా తర్వాత ట్యాక్సిబుల్ ఇన్వాయిస్ వాల్యూ ఇది ఏదైనా పర్లేదమ్మా థ్రెషోల్డ్ లిమిట్ ఒకటి ఇచ్చుకోండి ఎనేబుల్ ట్యాక్స్ లయబిలిటీని అడ్వాన్స్ అవ్వు ఇప్పుడు వద్దులే అమ్మా తర్వాత చెప్తాను అది సెట్ ఆల్ జిఎస్టీ అని అడిగింది చూసారా ఇక్కడ అక్కడ ఎస్ అనండి అమ్మా సే ఎస్ అక్కడ ఎస్ అన్నమ్మా దాని తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది అమ్మా స్క్రీన్ ఇక్కడ మీరు ట్యాక్సిబులే తీసుకోండి అమ్మా ఎగ్జామ్ట్ ట్రావ్ చూద్దామమ్మా తీసుకున్న తర్వాత రేటు ఒక 12% మనం ఇచ్చామనుకోండి 12% ఇవ్వండి అమ్మా జిఎస్టీ 6% సెంట్రల్ జిఎస్టీ 6% స్టేట్ జిఎస్టీ అదే చూపించింది చూసారమ్మా అంటే ఇన్ కేస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లైలో ఇంట్రా స్టేట్ ఇన్వర్డ్ సప్లై కానీ అవుట్వర్డ్ సప్లై కానీ అయితే సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అప్లికబుల్ అమ్మా చూసారమ్మా దీని తర్వాత ఎనేబుల్ సిఎస్టీ క్లాసిఫికేషన్ దగ్గర ఎస్ అనండి అమ్మా తర్వాత ఎల్యూటీ బాండ్ ట్రావ్ చూద్దాం సంగతి ఇక్కడ మీరు అన్నీ కూడా ఎస్ అనుకుంటే వెళ్ళాలమ్మా లేకపోతే మీకు రాదు ఇది ఇక చూడండి అమ్మా ఇది సేవ్ చేయరు చాలామంది చేయకుండా ఎస్కేప్ కొట్టేసి సార్ ట్యాలీ ఎనేబుల్ కాలేదని అడుగుతారమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక లెడ్జర్ క్రియేట్ చేసి చూద్దామమ్మా గూడ్స్ ఆ సర్వీస్ ఎలా చూపిస్తారని చెప్పి అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్ చూడండి అమ్మా లెడ్జర్ ఒకటి నేను క్రియేట్ చేస్తాను చూసారమ్మా ఇక్కడ క్రియేట్ దగ్గర సింగిల్లో నేను పర్చేజెస్ క్రియేట్ చేస్తున్నాను అమ్మా పర్చేజెస్ పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అమ్మా చూడండి అన్న పర్చేజ్ అండర్ పర్చేజెస్ ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూ నేను ఇవ్వలేదు తర్వాత అప్లికబుల్ జిఎస్టీ ఇక్కడ మళ్ళీ ఇస్తానండి అమ్మా ఆల్ జిఎస్టీ దగ్గర ఇక్కడ చూడండి అమ్మా నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్లో పర్చేజెస్ ట్యాక్సిబుల్ అని తీసుకోండి అమ్మా అంటే ఇంట్రా స్టేట్ పర్చేజెస్ అన్నమాట ఈజ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఇప్పుడు వద్దామా రివర్స్ ఛార్జ్ మెకానిజం దాని తర్వాత జిఎస్టీ రేట్ వచ్చేసి 12% డిక్లేర్ చేసాము అంటే సిజిఎస్టీ 6% ఎస్జిఎస్టీ కూడా 6% అదే చూపిస్తుంది చూడండి అమ్మా ఇది అయిపోయిందమ్మా ఇక్కడ చూడండి అమ్మా సప్లై టైప్లో గూడ్స్ ఆ సర్వీస్ అడిగింది ఈరోజు మన క్లాస్ కానీ ఎనేబులింగ్ సర్వీసెస్ అంటే ఇక్కడ సర్వీస్ అని ఇవ్వండి అమ్మా సర్వీసెస్ అనమాట ఏమ్మా చూసారమ్మా గూడ్స్ అయితే గూడ్స్ ఇవ్వాలి సర్వీస్ అయితే సర్వీస్ ఇవ్వాలి యూనిట్ నెంబర్ 2లో ఎనేబులింగ్ జిఎస్టీ గూడ్స్ అమ్మా ఇది ఎనేబులింగ్ సర్వీసెస్ ఎనేబులింగ్ జిఎస్టీ సర్వీసెస్ అనమాట ఇది లెడ్జర్ మళ్ళీ ఇంకో దగ్గర మనం స్టాక్ ఐటెం ఒకటి క్రియేట్ చేసి చూపిస్తానమ్మా మీకు ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళండి ఇది మీరు ల్యాబ్లో టెస్ట్ చేసుకోండి అమ్మా ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటెం ఒకటి క్రియేట్ చేయండి అమ్మా ఏది ఏదన్నా పర్లేదమ్మా సాఫ్ట్వేర్ ఇట్లా సాఫ్ట్వేర్ అనేది సర్వీసే కదమ్మా సాఫ్ట్వేర్ స్పెల్లింగ్ ఏదో రాంగ్ పడిందమ్మా చూడండి అమ్మా మీరు ఒకసారి ప్రైమరీ కింద ఇక్కడ నాట్ అప్లికబుల్ ఇక్కడ జిఎస్టీ దగ్గర సెట్ ఆల్ జిఎస్టీ ఎస్ అనండి అమ్మా ఎస్ అన్న తర్వాత ట్యాక్సిబుల్ తీసుకోవాలి ఇక్కడ మనం నేను ఇందాక చెప్పాను మీకు తర్వాత రేటు 12% ఇచ్చుకోండి అమ్మా నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇక్కడ మళ్ళీ అడిగింది చూసారమ్మా అగైన్ ఇట్స్ ఆస్కింగ్ వెదర్ దే ఆర్ గూడ్స్ ఆర్ సర్వీస్ అని చెప్పి మై డియర్ స్టూడెంట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఇయర్ యూ కెన్ డిఫైన్ సర్వీసెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ లెజర్ అకౌంట్స్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ స్టాక్ ఐటమ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ స్టే ట్యూన్ ప్రాక్టీస్ చేయండి అమ్మా చేసి నాకు అవుట్పుట్ కూడా పంపిండమ్మా థ్యాంక్ యూ